తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి స్వయంగా తీసుకున్న కఠిన నిర్ణయాలు అమలు పరుస్తారు. మీకు మీరుగానే స్వయంగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎవరి ఒత్తిడి లేకుండా దాన్ని అమలు పరిచి మంచి ఫలితాలను సాధిస్తారు. జీవితంలో త్వరితగతిన ప్రఖ్యాతి సాధించడానికి అనుకూలమైన మార్గాలను అన్వేషించడంలో మీరు అనుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు. మిత్రుల సలహాలు మేరకు వైద్యుని మార్పు చేసేందుకు గాను చర్యలు చేపడతారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి యథాతథంగా ఉంటుంది. రాజకీయ పరమైనటువంటి విషయ వ్యవహారాలు లాభిస్తాయి. ప్రజా ఆకర్షణ లభిస్తుంది. ప్రజాకర్షణ కోసం మీరు చేసేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. సంతానం మంచి స్థితిని చేరుకోవడానికి గాను చేస్తున్న కృషి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. పక్షపాత ధోరణి అవలంబించకుండా అందరినీ సమన్యాయంతో ఆదరిస్తారు. అదేవిధంగా ఎదుటివారు కూడాను మీ పట్ల సమన్యాయంతో వ్యవహరించాలని భావిస్తారు. కానీ ఈ విషయంలో మీకు ఆశాభంగమే కలుగుతుంది. కీర్తి ప్రతిష్టల కోసం ఎక్కువగా పాగులాడతారు. పెద్దలను సంప్రదించి స్థిరాస్తి వ్యవహారాలకు గాను ఏర్పడినటువంటి వివాదాలను సర్దుబాటు చేసుకోవడానికి మీ వంతు కృషిని కొనసాగిస్తారు. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించండి. రావుకేతువుల రూపుని పూజ గదిలో ఉంచండి.